नमस्ते सार नेनु जेगी गारु सार गारी ईडिया चूसानंडी नाकु चूसिन गानि नेनु आयन अला चेप्पारो अलागा चेसुकुंटुन्नानंडी ना इंट्लो ना पिल्लल तरं तीसुकोच्चानंडी जातकं चेपिस्तुन्नानंडी ना पिल्लल तरं चेपिच्चानंडी आळ कूडा बागुंटुंदा बागुंदंडी जेकी आर गारिकि ओदयपूर्वक ना नमस्कारंडी ओं नमः शिवाय श्री मात्रे नमः एवरैते వ్యాపారాలు అభివృద్ధి చెందలేదు చేసే పనిలో తరచూ విఘ్నాలు వస్తున్నాయి అనుకునేవారు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించండి వెంటనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఏమిటి అనుకుంటున్నారా అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ కూడా ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా లేక విద్యలో ఆటంకాలు లేకుండా ఎదురుక వెళ్ళాలన్నా ఏ విషయంలోనైనా మనకి శుభ ఫలితాలు రావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విషయం అందరికీ తెలిసిందే మరి నవగ్రహాల్లో గురువు యొక్క అనుగ్రహం మనకి రావాలి అంటే మీరు చేయవలసింది చిన్న క్రియ ఏంటంటే ఆ గురుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి ఓం గ్రాం గ్రీం గ్రౌం బృహస్పతియే నమః ఈ మంత్రాన్ని మనసులో ఎప్పుడూ కూడా ఒకటికి రెండు సార్లు మనసులో తలుసుకుంటూ ఉండండి రోజు కూడా లేదు మనకు కుదరకపోతే ఆ గురువు రూపంలో ఉన్న సాయినాథుణ్ణి కానీ దత్తాత్రేయుణ్ణి కానీ మేధాదక్షిణామూర్తిని కానీ ప్రతిరోజు పూజిస్తూ నమస్కరించుకుంటూ మీ మనసులో గురుబలం కావాలి గురుబలంతో మేము చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలని సంకల్పం చేసుకోండి దీనితో పాటుగా శీఘ్రమే గురుబలం కలగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఎల్లో కలర్ దారం తీసుకుని ఆ ఎల్లో కలర్ దారానికి కూడా కొంచెం పసుపు రాసి దాన్ని ఆరిన తర్వాత మీ కుడి చేతికి కట్టుకోండి ఇలా ఎవరైతే ప్రతినిత్యము కూడా ఎల్లో కలర్ దారానికి పసుపు రాసి కుడి చేతికి కట్టుకుని ఉంటారో వారికి తొందరగా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు మరి అలా కట్టుకుని ఉండటం వల్ల అది కట్టుకుని ఏ పనిలో మీరు ముందుకు వెళ్ళినా కూడా అక్కడ విఘ్నాలు లేకుండా విజయవంతంగా లాభసాటిగా బిజినెస్లు సాగుతాయి ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క ఎల్లో కలర్ థ్రెడ్ని చక్కగా పసుపు రాసి ఆరిన తర్వాత కట్టుకుని మీరు బిజినెస్లో కూర్చున్నట్లయితే వ్యాపార స్థలంలో మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఏది అభివృద్ధి చెందాలన్నా ఏ కార్యమైనా మనకి శీఘ్రమే విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే గురుబలం కావాలి ఆ గురువు యొక్క అనుగ్రహం కోసం ఎల్లో కలర్ థ్రెడ్కి చక్కగా పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని మీ కుడి చేతికి కట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి ఏ పనిలోనైనా విఘ్నాలు లేకుండా విజయవంతంగా అది లాభసాటిగా మీకు అనుకూల ఫలితాలు తెచ్చిపెడుతుంది మానవ ప్రయత్నంతో దైవికంగా ఇలాంటి చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించిన వారికి శీఘ్రమే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి నమ్మకంతో ఆచరించండి మరిన్ని మంచి ఫలితాలు పొంది తీరుతారు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ్.